జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ శాఖల పథకాలు, స్వయం ఉపాధి యూనిట్లు, వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకి అధిక ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన లబ్ధిదారులకి సకాలంలో రుణాలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా బ్యాంకు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం నిర్వహించి 2022-23 వార్షిక లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించని ప్రగతిపై జిల్లా అదనపు కలెక్టర్ బ్యాంకర్లతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో ఉండే ప్రజలకు, లబ్ధిదారులకి అందించే రుణ పథకాలపై పూర్తిగా అవగాహన కల్పించి అర్హులైన లబ్ధిదారులకి రుణాలు అందించాలని, బ్యాంకుకు వచ్చే వివిధ శాఖల లబ్ధిదారులకి సంబంధిత శాఖల సమన్వయంతో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధికి సంబంధించి పెండింగ్ గ్రౌండింగ్ చేయాలని, ఎస్హెచ్జి గ్రూపులకి రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడుస్తున్నా రుణ మంజూరు లక్ష్య సాధన ఆశించిన మేర లేదని జిల్లా అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాలో అమలు చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని, బ్యాంకులు ఇచ్చే సబ్సిడీలపై లబ్ధిదారులకి అవగాహన కల్పించాలని అన్నారు. సంక్షేమ శాఖ అధికారులు వారికి నిర్దేశించిన బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న గ్రౌండింగ్ కాని యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులని తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ పీఎం ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం కింద ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ మైక్రో యూనిట్ల ఏర్పాటుకి జిల్లా పరిశ్రమల కేంద్రం నుండి 232 దరఖాస్తులు, ముఖ్యంగా స్వయం సహాయ సంఘాల మహిళలు లబ్ధిదారులకి ఎంపిక చేసిన వాటిని బ్యాంకులకి రుణ మంజూరికి పంపడం జరిగిందని ఆయా బ్యాంకు అధికారులు మంజూరు చేయాలని కోరారు. రుణాల మంజూరుతో పాటు రుణ రికవరీలపై కూడా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా పరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ, మెప్మా అధికారులు రీసోర్స్ పర్సనల్ సహాయంతో రుణగ్రహీతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రుణ చెల్లింపుల ప్రాధాన్యతను వివరించి రికవరీల శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. సమావేశం ప్రారంభంకి ముందు ఎల్డీఎంటి శ్రామిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు, సాధింపుల ప్రగతిని వివరించారు. ఈ సమావేశంలో ఎల్డీఎంటి శ్రామిక్, నాబార్డు డీడీఎం వినయ్, ఆర్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ అధికారి సాయి చరణ్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.